చూసినట్లయితే ఆధిక్యతలో సంబంధించినటువంటి దాంట్లో కూడా స్పష్టంగా లీడ్స్ మారిపోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ లీడ్స్ చూసినట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో నాదెండ్ల మనోహర్ లీడ్లో ఉన్నాడు, కొలికపూడి శ్రీనివాస్ లీడ్లో ఉన్నాడు, పెమసాని చంద్రశేఖర్ లీడ్లో ఉన్నాడు, లావకృష్ణ దేవరాలు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే బ్యాలెట్ ఓట్స్ వన్ సైడ్ ఇది కనబడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక విక్టరీ కనబడుతుంది. మనము సైడ్ బాక్స్లో ఎక్కడికక్కడ చూసినట్లయితే ఇటువైపు కానీ అటు సైడ్ కానీ దాదాపు అసెంబ్లీకి సంబంధించినటువంటిది, లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో పైన నేషనల్ సంబంధించినటువంటి అప్డేట్స్, కింద ఏపీకి సంబంధించినటువంటి లీడ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉన్నటువంటి సమాచారం చూస్తున్నాం. ఇప్పటికీ ఏదైతే బ్యాలెట్ ఓట్స్కు సంబంధించినటువంటి దాంట్లో 107 స్థానాలు ఇప్పటికే లీడ్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 20 స్థానాలు, వైసీపీ 27 స్థానాలు ఆధిక్యత దిశగా కొనసాగుతూ ఉంది. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఆధిక్యతలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆధిక్యతలో ఉన్నారు, నారాలోకేష్ ఆధిక్యతలో ఉన్నారు, సునీల్ చౌదరి ఆధిక్యతలో ఉన్నారు, బుజ్జే చౌదరి ఆధిక్యతలో ఉన్నారు. దాదాపు ఎవరైతే ప్రధానమైనటువంటి లీడర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ కంటే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధిక్యత కొనసాగుతూ ఉంది. నాదెండ్ల మనోహర్, కొలిగిపూడి శ్రీనివాస్, పెమసాని చంద్రశేఖర్, లావకృష్ణ దేవరాయలు, పుట్టా మహేష్ యాదవ్ ఆధిక్యతలో కొనసాగుతున్నటువంటి ఇది కూడా మనకు కనపడుతూ ఉంది. ఇది వీటితో పాటు మనం చూసినట్లయితే ఇతర అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో అంటే ఎంపీలు ఎమ్మెల్యే అందరూ ఒకసారి మన బ్యూరో చీఫ్ మురళీ గారు మురళి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మురళి ఏంటి ఓవరాల్గా కౌంటింగ్ దాదాపు 9 అయింది, 9 గంటల 7 నిమిషాలు అయింది, ఏంటి అక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? సార్ దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాలు అయితే మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అందుతున్నటువంటి సమాచారం చూస్తే కనుక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం కనిపిస్తుందండి. అండ్ మొట్టమొదటి నుంచి కూడా ఉద్యోగుల అంచనాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, కూటమి వైపు మొగ్గు చూపుతారని ఏదైతే భావించామో ఆ దిశగానే అక్కడ పోస్టల్ బ్యాలెట్లో రిజల్ట్స్ కనబడుతున్నాయి సార్. ఇక తొలి రౌండ్ సంబంధించి చూస్తే కనుక తొలి రౌండ్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యంగా కూడా గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటుగా అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక కూటమి అభ్యర్థులు అత్యధిక భాగం లీడింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్య దిశగా తీసుకెళ్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి రౌండ్లో దాదాపుగా 2000 ఆధిక్యంలో ఉంటే కనుక పవన్ కళ్యాణ్ 4300 ఆధిక్యంలో ఉన్నారు పిఠాపురంలో. అదేవిధంగా కూడా నారా లోకేష్ కూడా దాదాపుగా 2000 పైబడి మొదటి రౌండ్లో ఆధిక్యంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. మొత్తం మీద అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు తన ఆధిక్యత కనిపిస్తూ ఉన్నారు. చాలా స్వల్పంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నెల్లూరు కావలిలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఇప్పుడు ఆధిక్యం కనిపించినట్టుగా తెలుస్తుందండి. మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ తో పాటుగా ఎవరైతే జనాలందరూ అధ్యయనం చేస్తున్నటువంటి దిశగానే ఈ రోజు మొట్టమొదటి రౌండ్లోనే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కనిపించడంతో పాటుగా ప్రధాన నాయకులందరూ కూడా భారీ ఆధిక్య దిశగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కనుక మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర దాదాపుగా కూడా 2000 పైబడి ఆధిక్యంలో ఉన్నారు. గుడివాడలో వెనుగండ రాము 2000 పైబడి ఆధిక్యంలో కనిపిస్తున్నారు. ఇక విజయవాడ వెస్ట్కి సంబంధించి సుజనా చౌదరి గారు, అదేవిధంగా కూడా తిరువూరుకి సంబంధించి కొలుకుపూడి శ్రీనివాసు భారీ ఆధిక్య దిశగా కూడా తీసుకెళ్తున్నారు సార్. మరికొంత సేపట్లో మొదటి రౌండ్ పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది సార్. ఇప్పటికే దాదాపుగా 100కు పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఉత్సాహాలతో పాటు సంబరాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. ఓకే రైట్. మనం మిగిలినటువంటి లీడ్ చూసినట్లయితే కోనా రవికుమార్ లీడ్లో ఉన్నారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు లీడ్లో కనిపిస్తుంది.